మీకు వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పి లో గ్రాండ్ ఓపెనింగ్ April 4th. ఈ ఫ్యామిలీని చూస్తే కంపల్సరీ చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరు కదలాల్సిందే. ముట్టుకుందామన్నా భయం వేసే పరిస్థితి, ఎందుకంటే ఏం ముట్టుకున్నా వాళ్ళకి అన్ని నొప్పులే, బాడీ నిండా పటపట పటపట అని సప్పుళ్ళు నొప్పులు, కాబట్టి ముట్టుకోలేని పరిస్థితి, ఎత్తుకోలేని పరిస్థితి. పుట్టినాక ఒక 3 మంత్స్ దాకా మంచిగా ఉండేది మేడం, తర్వాత ఇట్లా చేతులు ఇరగడం, కాళ్ళు ఇరగడం. ఇట్లా మా పొద్దున లేస్తే వీళ్ళని ఇట్లా చూసుకొని ఇంత కష్టపడుకుంటా ఎట్లా? ఎట్లా నీకు నువ్వు ఎట్లా శక్తి తెచ్చుకుంటున్నావు? అసలు పొద్దుగాల ఇంట్లో పని చేసుకోవాలి, వీళ్ళని తయారు చేయాలి, తోటకు పోవాలి, కాయలు తెచ్చుకోవాలి, పండ్లు అమ్ముకోవాలి, మళ్ళీ సాయంత్రం రావాలి, మళ్ళీ సాయంత్రం పని చేసుకోవాలి. హర్షవర్ధన్, ఇంటి కాడ చదువుకుంటావట కదా నువ్వు, ఏం చదువుకుంటున్నావు? బాధపడద్దు, భయపడద్దు, ధైర్యంగా ఉండండి, మీ ధైర్యాన్ని ఇంకా పెంచుకోండి ఇప్పటి నుంచి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు మా ఆఫీస్కి ఒక ఫ్యామిలీ వచ్చింది. ఇప్పటి వరకు ఎన్నో బాధలు పట్టుకొని, ఎన్నో కష్టాలు పట్టుకొని మా ఆఫీస్కి ఎంతోమంది వచ్చిండ్రు. కానీ ఈ ఫ్యామిలీని చూస్తే కంపల్సరీ చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరు కదలాల్సిందే. అలాంటి ఒక ఫ్యామిలీ, అసలు చిన్న చిన్న నొప్పులకి, చిన్న చిన్న బాధలకే చి ఎందుకురా దేవుడా నాకు ఇట్లా చేసినావు అనుకునే మనకి ఇలాంటి ఎగ్జాంపుల్ చూస్తే, నేను చెప్తున్నది ఇంకోసారి ఆ మాట అనడం బంద్ చేస్తారు మీరు. అలాంటి బాధల మునిగి తేలుతున్నది ఈ ఫ్యామిలీ. నిజంగా వీళ్ళకున్న కష్టం గురించి మాటలలో చెప్పుడు కాదు, నేను చూపిస్తా చూడండి ఒకసారి, చూసిన తర్వాత మనం మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే సార్. సో వీళ్ళకి, వీళ్ళు నల్గొండ జిల్లా నుంచి వచ్చిండ్రు. ఎక్కడి నుంచి అమ్మా? ఏ ఊరు? బొల్లిపల్లి గ్రామం. బొల్లిపల్లి గ్రామం నుంచి వచ్చారు. ఓకే. సో నల్గొండ జిల్లాకు చెందిన బొల్లిపల్లి గ్రామం నుంచి వచ్చిన ఈ ఫ్యామిలీ, వీళ్ళకి 3 పిల్లలు, 3 కొడుకులు. ఈ 3 కొడుకులకి కూడా ఒక జెనెటిక్ ప్రాబ్లం ఉందంట. సో ఆ ప్రాబ్లం వల్ల 3 కూడా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నడవలేరు. ఉన్న 2 తల్లిదండ్రులు ఆ 3ని ఎత్తుకోవాల్సిందే, వాళ్ళని జీవితాంతం ఇట్లా సాకాల్సిందే. సో వాళ్ళకైతున్న కష్టానికి ఎన్నో అప్పుల పాలైపోయినాం మేము. మాకు ఏం చేయాలనో అర్థమైతలేదు. పిల్లలు చూస్తుండగా ఇంత పెద్దగా అయ్యిండ్రు, కానీ వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అందుతలేదు. ఎవరన్నా ఒక సహాయం చేయండి, లేకపోతే ఎవరన్నా ట్రీట్మెంట్ చూపించండి, ట్రీట్మెంట్ చేయించండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు వీళ్ళు. సో ఈ రిక్వెస్ట్ని నిజంగా నాకు ఎట్లా రియాక్ట్ కావాలో ఇమీడియట్గా అర్థం కాలే. అంటే దేనికన్నా సొల్యూషన్ దొరకకపోతే మనం కింద మీద అయిపోతాం. అట్లాంటిది దీనికి సొల్యూషన్ ఉందా లేదా తెలియని పరిస్థితులల్లో తల్లిదండ్రులు ఉన్నారు. అండ్ పిల్లల పరిస్థితి చూస్తుంటేనేమో నిమిషం నిమిషం ఒక గండం అని చెప్పాలి. నిజంగా నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా కదా, ఈ పిల్లడు చిన్నపిల్లగాడమ్మా, 3 సో ఈ చిన్నపిల్లగాడిని యాక్చువల్లీ ఇక్కడ వండబెట్టిర్రు. ఇట్లా వండబెట్టిరేంది అన్నట్టుగా చూస్తే ముట్టుకుందామన్నా భయం వేసే పరిస్థితి, ఎందుకంటే ఏం ముట్టుకున్నా వాళ్ళకి అన్ని నొప్పులే, బాడీ నిండా పటపట పటపట అని సప్పుళ్ళు నొప్పులు, కాబట్టి ముట్టుకోలేని పరిస్థితి, ఎత్తుకోలేని పరిస్థితి. వాళ్ళ అమ్మ ఎత్తుకోగానే మీరు చూస్తే ఆ పరిస్థితి ఇట్లా పైకను ఇట్లా కిందికను అని చెప్తా ఉన్నాడు. అంటే పాపం వాడికి ఏం బాధ అవుతుందో, వానికి ఏం నొప్పి అవుతుందో మనకి ఏం తెలుసు. కానీ నిజంగా చెప్తున్నా కదా, నొప్పి అనేది ఒక అలవాటుగా మారిపోయింది వీళ్ళకి పుట్టుక నుంచి. నిజంగా అసలు వీళ్ళ పరిస్థితిని నేను ఇంకొంచెం డీప్గా అర్థం చేసుకోవాలనుకుంటున్నా ఫస్ట్, ఎందుకంటే నేను వచ్చినప్పటి నుంచి కొంత మాట్లాడినా బట్ ఫిర్బి ఇంకా చాలా డీటెయిల్స్ తెలుసుకోవాలి. నేను కూడా మాట్లాడతా. సో అమ్మ మీ పేరు? లక్ష్మి మేడం. లక్ష్మి. మీ పేరు సార్? నరసింహ. నరసింహ. సో వీళ్ళు ఎప్పుడు ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది వీళ్ళు పుట్టి? పెద్ద బాబుకి 13 సంవత్సరాలు మేడం. ఎవరు పెద్ద? అబ్బాయి. ఈయన పెద్ద? ఓకే. ఈయనకి 13? 13 సంవత్సరాలు.
13 సంవత్సరాల పిల్లగాడు ఎట్లా కనబడుతుంది చూడుండ్రే. ఓకే, రెండో పిల్లగాడు అభిరామ్ మేడం. ఈయన ఈయనకి ఎన్ని సంవత్సరాలు? 11 సంవత్సరాలు. ఈయన చిన్న ఆయన? ఈయన చిన్న ఆయన. ఈయనకి 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు. సో వీళ్ళేంది ఇట్లా పెరగడమే ఇంతే పెరిగినరా? ఇంతే మేడం. అంటే జెనెటిక్ ప్రాబ్లం ఏందనేది ఏమైనా తెలుసుకున్నారా మీరు? అంటే ఇప్పటిదాకా తెలియలేదు మేడం. మొన్న సుమన్ టీవీకి ఇచ్చినాం, ఇస్తే రఘు సార్ పరిచయం, రఘు సార్ పరిచయమై హాస్పిటల్ తీసుకుని. అంటే యాక్చువల్ గా గతంలో మేము నల్గొండ జిల్లాకి పోయి అక్కడ మనకి మీకు తెలుసు కదా ఫ్రాంచైజీస్ ఉంటాయి మనకి ఎక్కడికక్కడ. సో సుమన్ టీవీ నల్గొండ లా వీళ్ళ గురించి షూట్ చేసి పోస్ట్ చేయడం జరిగింది, అప్లోడ్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ ని చూసి ఎవరు మాట్లాడారు మీతో? రఘు అర్కపూడి ట్రస్ట్ అని అక్కడ నుంచి సార్ ఫోన్ చేశారు. ఓకే, ఒక ట్రస్ట్ నుంచి రఘు సార్ అని. ఆయన చాలా మంది పిల్లలకి ఇట్లా సహాయం చేస్తా ఉంటారంట, ఆయన గురించి తర్వాత మేము తెలుసుకున్నాము. ఆయనకి ఇట్లా అలవాటుగా చాలా మంది పిల్లల్ని ఆయన చూడడము, పైసలు స్పెండ్ చేయడము, ట్రీట్మెంట్లు చేయించడము, హాస్పిటల్స్ కి తీసుకెళ్లి వాళ్ళ ప్రాబ్లం ఏంది, వాళ్ళ సొల్యూషన్ ఏంది, ఇవన్నీ ఈ రీసెర్చ్ లో ఉంటాడు అనమాట సార్. సో ఆయన మీ దగ్గరకు వచ్చిండు, ఫోన్ చేస్తే మేము వచ్చాము. మీరు తీసుకుపోయారు పిల్లల్ని? హైదరాబాద్ ఫస్ట్ నన్ను ఒక్కనే పిల్లలు రిపోర్ట్ తీసుకొని రమ్మన్నారు సార్. తీసుకెళ్ళాం, తీసుకెళ్తే మేడం పరిచయం చేసిండు. చూపించిన తర్వాత ముగ్గురిని తీసుకొని రమ్మన్నారు, ఒకరోజు రమ్మని చెప్పింది మేడం. సార్ దగ్గరికి వచ్చి ఒకరోజు ఒక వారం తీసుకొని వచ్చిండు. వస్తే అలా టెస్టులు చేసిర్రు, జెనెటిక్ అని చెప్పింది మేడం. అయితే మందులు ఇంజక్షన్ రాసింది. మీరిద్దరు మెయిన్ వల్ల కాదు మేడం? కాదు కాదు. ఆయన కూడా జెనెటిక్ ప్రాబ్లం వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఏంది ఇట్లా ఎవరికన్నా ఇంట్లో ఉండేనా? ఎవరికి లేదు, ఎవరికి లేదు. ఫస్ట్ వీళ్ళకే. మరి మీ పెద్ద పిల్లగాడు పుట్టినప్పుడు డాక్టర్ చెప్పిందా ఇట్లా జెనెటిక్ ప్రాబ్లమ్ తో పుట్టిండు పిల్లగాడు? పుట్టినప్పుడు ఏం చెప్పలేదు. ఏ హాస్పిటల్ అయింది కాన్పు నీకు? గవర్నమెంట్ హాస్పిటల్ అది కాదు కదా. మరి అక్కడ పిల్లగాడు అంత బాగున్నాడనే చెప్పారా వాళ్ళు? అంత బానే ఉందని చెప్పిండ్రు. మరి సెకండ్ పిల్లగానికి థర్డ్ పిల్లగానికి అన్నా చెప్పిర్రా? చెప్పలేదు. ఎవరికి చెప్పలే? అప్పుడు పిల్లలు బానే ఉండేనా, లేకపోతే ఇట్లానే ఎత్తుకుంటే ఏడవడం నొప్పులతో? పుట్టినాక ఒక 3 మంత్స్ దాకా మంచి ఉండేది మేడం. తర్వాత ఇట్లా చేతులు ఇరగడం, కాళ్ళు ఇరగడం, ఇట్లా ఎత్తు అంటే కింద పడ్డప్పుడు ఇరగడం, లేచి అమ్మగాళ్ళు ఆడే టైంలో, బోర్లు పడే టైంలో ఒక్కొక్కరిని కాలు ఇరగడం, చెయ్యి ఇరగడం, ఇట్లా ఇట్లానే జరుగుతుంటే ఇంకా మిర్యాలగూడెం శ్రీనివాస హాస్పిటల్లో తీసుకెళ్ళినాం. తీసుకెళ్తే వీళ్ళు ఇంతేనమ్మా, 5 సంవత్సరాలు వచ్చిందాక కాపాడుకోవాలి జాగ్రత్తగా అన్నారు. కానీ ఈ ప్రాబ్లం ఉంది, వీళ్ళు ఇంతే అని మాకేం చెప్పలేదు. ఇంకా ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నా వాళ్ళు లేచి మూమెంట్లో బోర్లు పడే టైంలో, ఇట్లా అమ్మగాళ్ళు ఆడే టైంలో ఆటోమేటిక్ ఇరిగేది, కనీసం ఒక 10-10 సార్లు ఇరిగినట్టే. అంటే ఇరిగిన ప్రతిసారి తీసుకుపోయి ఇట్లా ట్రీట్మెంట్ చేయించు. ఓకే, మరి వీళ్ళకి ఏమన్నా తిననీకి తిండి డైట్ ఏమన్నా చెప్పిర్రా ఎవరన్నా డాక్టర్లు? ఇట్లా తింటే ఏమైనా మంచిగా అవుతుందమ్మా అని చిన్న ఉన్నప్పుడే ఏం బలమైన వస్తుంది, పాలు, గుడ్డు, ఇంకా పండ్లు ఇంతే పెట్టామని చెప్పారు. కానీ ఈ ప్రాబ్లం ఉందని ఎవరు చెప్పలేదు. మరి ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఇట్లా పెరుగుతున్న కొద్దీ ఈ డిఫెక్ట్ ఉందని తెలిసింది. దాని తర్వాత ఏదన్నా డాక్టర్ దగ్గర హాస్పిటల్కి ఇట్లా మరి ఇట్లా 5 పిల్లలు ఏం చేయాలి అనే సొల్యూషన్ కోసం పోయిరా మీరు? పోయినా మేడం, తిరుపతి పోయినా. తిరుపతికి పోయారు? తిరుపతి పోయినా, ముగ్గురిని తీసుకొని పోయినా. పోతే ఆడ ఆపరేషన్ చేస్తా అన్నారు, కానీ ఆపరేషన్ చేయడానికి బొక్క సపోర్ట్ చేయట్లేదు అని ఇంకా పంపించేసారు. ఆ మెడిసిన్ రాసేది బలానికి, కనీసం ఒక 4-5 సార్లు పోయినాం. ఎప్పుడు పోయినా కూడా బొక్క ముదురుతలేదు, ఆపరేషన్ చేయడానికి బొక్క సపోర్ట్ చేయట్లేదు అని పంపించారు. వాళ్ళు ఆపరేషన్ చేయలేదు, ఆ బొక్క ముదురుతలేదు, ఇంకా వీలు ఎదుగుతలేదు, తిరగడం అంతే అయితే. మాట్లాడడం మంచి మాట్లాడతారు? మంచి మాట్లాడతారు మేడం. చదువుకుంటారా పిల్లలు? పెద్ద బాబు 6వ తరగతి, ఈయన 3వ తరగతి. చిన్న బాబు ఇంట్లోనే ఉంటారు మేడం, వాళ్ళ హోంవర్క్ పెట్టించుకొస్తారు. అవునా? ఇంట్లోనే వాళ్ళ అన్నయ్యలు చెప్తారు. బాగా చదువుకుంటారా మీ ఇద్దరు? అవునా? ఏ క్లాస్? నువ్వు 3rd క్లాసా? నువ్వు నువ్వు 6th క్లాస్. నువ్వు 6th క్లాసా? నీ పేరేంది? మనోహర్. మనోహర్? మనోహరేనా? ఓకే. సో మరి స్కూల్లో అందరు పిల్లలతో ఆడుకుంటావా నువ్వు ఏమన్నా? ఆడతావా? ఏం ఆడుకుంటావు? బెంచ్ మీద ఆడుకుంటా. బెంచ్ మీద కూర్చొని ఆడతావా?
మరి పిల్లలందరూ అట్లనే ఆడతారా, మీ ఫ్రెండ్స్ అందరూ ఆడతారు అట్లనే నీతో ఆడనే కూర్చొని ఆడతారా? నువ్వు నువ్వు కిందనే కూర్చొని ఆడుకుంటావా? సో అసలు మామూలుగా ఈ ఏజ్లో పిల్లలు ఎట్లా ఉరుకుతారు, ఎట్లా అసలు ఒక దగ్గర ఉంటారా? అట్లాంటిది ఈ పిల్లలు కూర్చున్న దగ్గర నుంచి కదలరు అని అంటే తల్లిదండ్రికి ఎంత ఘోష అది. అంటే ఒక ఏజ్ వరకు వాళ్ళని ఎత్తుకోవడము, ముద్దాడము ఇవన్నీ ప్రేమగానే కనిపిస్తాయి. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు, చూసారు కదా, ఈ పరిస్థితిలో కూడా ఇంత పెద్ద పిల్లల్ని ఎంతో ప్రేమగా సాక్కొని, అంటే నిజంగా చెప్పాలంటే తల్లిదండ్రుల ప్రేమ ఇట్లా ఉంటుంది అన్నమాట. కానీ ఆ ప్రేమ గొప్పతనానికి ఇంకో దేవుడు సహకారము, మనలాంటి మనుషులందరూ సహకరిస్తే డెఫినెట్గా పిల్లలు మంచిగా అవుతారు. మరి దీనికి మెడిసిన్ ఉంది లేదు అనేది ఏం సొల్యూషన్ తెలియదా మీకు? ఉందా లేదా అనేది అయినా తెలుసా? వాళ్ళు జెంటిక్ టెస్ట్ అది జెంటిక్ అని ఉందని చెప్పారు మేడం. దానికి ఇంజెక్షన్లు ఇచ్చిండు మేడం. ఒక 6 మంత్స్కి ఒక డోస్ ఉంటుందంట. అట్లా 3 డోసులు 2 ఇయర్స్ దాకా వేయాలంట. దాని తర్వాత మెడిసిన్ ఇచ్చారు. మెడిసిన్ కూడా 2 ఇయర్స్ వరకు నువ్వు వాడితే ఏమన్నా మార్పు రావచ్చు అని చెప్పారు. వాడినరా మెడిసిన్? ఈరోజే శురువైంది అది. ఈరోజు తీసుకొని వస్తుంది. నిన్న మొన్న పోయినావు, నిన్న ఈరోజు ఆడ ఉన్నావు, ఈరోజు వస్తుంది. హాస్పిటల్కి వచ్చి 2 రోజులు మేడం. సార్ తీసుకొచ్చిండు, 2 రోజులు అవుతుంది హాస్పిటల్కి వచ్చి. మరి పైసలు ఏం పని చేస్తారు మీరు ఇద్దరు? ఎవరైనా ఒకలే మేడం, ఒకళ్ళు ఇంటి దగ్గర ఉండాలి, ఒకళ్ళు వీళ్ళని చూసుకోవాలి. మీరు ఇద్దరు ఇట్లా ఎవరైనా ఒకలే పని, ఒకళ్ళే పని. మీరు పోతారా పనికి? ఆమెనే పోతుందా? మీరు చూసుకుంటారా? వీళ్ళిద్దరిని స్కూల్ కి నువ్వే మోసుకపోయి వదిలిపెట్టేసి తీసుకొస్తావు. మరి ఇంట్లో వంట? వంట వంట చేసి నువ్వు పనికి పోయి వస్తావు. ఇంకా ఏం పని చేస్తావు? అంటే పనులు, జాంకాయలు అమ్ముతావు మేడం. జాంకాయలు అమ్ముతావా? ఎన్ని పైసలు వస్తాయి నీకు రోజు కూలి? 4-5 వందలు అంతే మేడం. 4-5 వందలు వస్తుంది రోజుకి? 4-5 వందలు వస్తే వీళ్ళ పాలకి, గుడ్లకి, ఇంట్లో కూరగాయలకి అంతే మేడం. అంటే ఈ రోజు సంపాదించింది, ఈ రోజు అయిపోతుంది. ఏడుంటారు? బొల్లెపల్లె? బొల్లెపల్లి మేడం. ఇల్లు ఇల్లు లేదు, ఏం లేదు మేడం. మొత్తం వీళ్ళకి పెట్టి పెట్టి అప్పుల పాలు. ప్రస్తుతం సాగర్ లో ఉంటుంది మేడం. సాగర్ లో అంటే గుడిసేసుకొని ఉంటున్నారా? కిరాయికి తీసుకున్నారా? ఎంత కిరాయి? సంవత్సరానికి 10,000. సో అక్కడ ఉండి ఇట్లా పని చేసుకొని పిల్లల్ని చూసుకుంటారు మీరు. మరి ఇప్పుడు ఈ 3 పిల్లలకి ట్రీట్మెంట్ కావాలి, మంచి తిండి కావాలి. సో వీటన్నిటికి ఏదన్నా ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ చూపించడం జరిగిందా? అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఏమన్నా చూపిస్తే వాళ్ళు బేసిక్ గా గవర్నమెంట్ హాస్పిటల్ మంచి ఫుడ్ పెట్టాలి లెక్క ప్రకారం, అండ్ మంచి ట్రీట్మెంట్ చేయించాలి. ఏదన్నా ఇట్లాంటి ట్రీట్మెంట్ అవసరం ఉంటే బయట నుంచి వేరే వాళ్ళ అడ్వైజ్లు తీసుకొని మీకు హెల్ప్ చేయాలి. ఎవరన్నా గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు హెల్ప్ చేసారా మీకు? మీరు పోయినరా అసలు హాస్పిటల్కి? తీసుకెళ్ళినాం మేడం, బాబు పుట్టినప్పుడు తీసుకెళ్ళినాం. అక్కడే గవర్నమెంట్ వాళ్ళిద్దరు ప్రైవేట్గా పుడితే మేడం చెప్పలేదు. అంటే సార్ అప్పుడు వీరబ్రహ్మన్ సార్ చెప్పలేదు. వీళ్ళిద్దరు కూడా అట్లా అయిపోయారు, వీడికన్నా మంచి చూపించుకోవాలని గవర్నమెంట్ లోనే చూపించుకున్నా. కానీ వాళ్ళకి గిన్న రిపోర్ట్స్ ఇద్దరి చూపించిన, అయినా వాళ్ళు కూడా ఏం చెప్పలేదు. చెప్పకపోయేసరికి మళ్ళీ హాస్పిటల్ ఏడు పుట్టిన తర్వాత ఏం చూపించిన, ఏం మేమేం చేయలేమని చెప్పారు. ఇంక అప్పటి నుంచి ఏం తీయలేదు. ఇక ఎట్లమ్మా పొద్దున లేస్తే వీళ్ళని ఇట్లా చూసుకొని ఇంత కష్టపడుకుంటా ఎట్లా? ఎట్లా నీకు నువ్వు ఎట్లా శక్తి తెచ్చుకుంటున్నావు? అసలు ఏం చేయాలి మేడం? పొద్దుగాల ఇంట్లో పని చేసుకోవాలి, వీళ్ళని తయారు చేయాలి, తోటకు పోవాలి, కాయలు తెచ్చుకోవాలి, పండ్లు అమ్ముకోవాలి, మళ్ళీ సాయంత్రం రావాలి, మళ్ళీ సాయంత్రం పని చేసుకోవాలి. హర్షవర్ధన్, ఇంటి కాడ చదువుకుంటావట కదా నువ్వు, ఏం చదువుకుంటున్నావు? అవునా, ఏబిసీలు వచ్చా నీకైతే? చదువుకోవాలా? మంచిగా చదువుకుంటావా? బాగా చదువుతావా? ఏమైతే ఉపయోగ? పోలీస్ అవుతావా? పోలీస్ అయ్యి ఏం చేస్తావు? పోలీస్ అయ్యి ఏం చేస్తావు? ఓ, దొంగల్ని కొడతావా? వెరీ గుడ్. అసలు నిజంగా చూసారు కదా, ఆ లోపల ఒక బలం ఉంటుంది మనిషికి, ఆ బలం చాలా ఉంది పిల్లోడికి. అంటే ఒక సోల్ వెయిట్ అంటారు కదా, అది చాలా వెయిట్ అన్నట్టు. ఈ ఈ సోల్ చాలా బరువైనది, మనలాగా హల్క సోల్ కాదన్నట్టు. సో పోలీస్ కావాలి నువ్వు, కంపల్సరీ పోలీస్ కావాలి. మరి నీకు మమ్మీ ఎత్తుకుంటే బాగా నొప్పి అవుతుందా? ఎందుకు అప్పటి నుంచి ఏదో అంటున్నావు అమ్మని, ఇట్లా అట్లా అట్లాను ఇట్లాను అని? ఏమైంది?
ఇట్లా ఎత్తుకుంటే కాలు నొప్పి లేచిందా నీకు? కాళ్ళు చేతులు ఏం చేతులు కూడా వస్తాయా? బాడీ కూడా వస్తుందా? ఉత్తి కాళ్ళను వస్తాయా? కాళ్ళు బాగా నొప్పి అవుతాయా? ఇట్లా ఇప్పుడు కాలు ఇట్లనే ఉంటే ఏం కాదా? అట్లా మలుచుకొని ఉంటే ఏం కాదా? మరి నీకు ట్రీట్మెంట్ చేపియాలి కదా మంచిగా ట్రీట్మెంట్. మరి ట్రీట్మెంట్ కోసం ఎవరిని అడగాలి తెలుసా నీకు? మీ మమ్మీ డాడీ బాగా కష్టపడుతున్నారు. చాలా మంది సార్లు ట్రస్ట్ పెట్టిన సార్లు వచ్చి నీ దగ్గర చూస్తున్నారు, నీకేం ట్రీట్మెంట్ చేపియాలంటే ప్రయత్నిస్తున్నారు. మేము కూడా మీకు హెల్ప్ చేస్తాము. ఇప్పుడు నువ్వు పోలీస్ అవుతా అన్నావు కదా, సో అట్లనే పొలిటీషియన్స్ ఉంటారు తెలుసా నీకు, అంటే నాయకులు, ప్రజలందరూ బాగుండాలని కోరుకునేటోళ్ళు అన్నట్టు వాళ్ళు కదా. సో వాళ్ళు నీకు హెల్ప్ చేస్తే నీకు మంచిగా అయిపోతుంది. అప్పుడు నువ్వు మంచిగా ఆడుకోవచ్చు, స్కూల్ పోవచ్చు, పోలీస్ కావచ్చు. ఓకేనా? మళ్ళీ ఎవరితోనన్నా మాట్లాడదామా? మాట్లాడదామా ఎవరితోనన్నా? మాట్లాడి ఒకసారి నీకు ట్రీట్మెంట్ చేపిస్తారా ఏంది అడుగుదాం. ఓకే? సో అట్లనే వీళ్ళిద్దరికి కూడా నిజంగా చాలా ట్రీట్మెంట్ అవసరము, నాట్ ఓన్లీ హర్షవర్ధన్. నిజంగా నీతో మాట్లాడతా అభిరామ్. సో అభిరామ్, మామూలుగా నీకు ఇప్పుడు తమ్ముడికి ఏమో కాళ్ళు బాగా నొప్పులు, నీకేంది ప్రాబ్లం, నీకు ఎట్లుంటది? కాళ్ళను వస్తాయి, చేతులు కూడా వస్తాయా? ఇప్పుడు రాసినప్పుడా ఏమైనా పని చేసినా రాస్తావా? నువ్వు నోట్స్ రాస్తావా స్కూల్లో? రాస్తావు. నొప్పులు వస్తాయా చేతులు బాగా? ఇంకా బాడీ పార్ట్స్ ఏమన్నా వస్తాయా? ఇంకా మొత్తం అంతా వస్తాయా బాగా? మమ్మీ వాళ్ళు ఇప్పుడు ఏమో మందులు తీసుకొస్తారట, వేసుకుంటావా మంచిగా? సార్ వాళ్ళు హెల్ప్ చేస్తారట, మందులు వస్తాయి, మంచిగా వేసుకొని మంచి స్ట్రాంగ్ కావాలి, మంచిగా తిండి తినాలి. కానీ ఇక్కడ పరిస్థితి ఏంది అని అంటే, మంచి తిండి తినాలన్నా కూడా వీళ్ళ దీనమైన పరిస్థితి. అసలు ఒక ఇప్పుడు ముగ్గురు పిల్లలు, ముగ్గురు ఒక్కరికి ఈ రోజులలో ఉన్న ఖర్చులకి ఒక్కరిని మోసేటందుకే చాలా కష్టంగా ఉన్నది. అలాంటిది ముగ్గురిని రోజు కూలీ చేసుకొని వాళ్ళని సాక్కోవాలి, మంచి తిండి పెట్టాలి, ఒక వ్యాధి నుంచి బయట వేయాలి అంటే చాలా కష్టం. సో వీళ్ళకి మీకు రేషన్ కార్డ్ ఏమైనా ఉందామా? రేషన్ కార్డ్ ఉంది, వైట్ రేషన్ కార్డ్ ఉంది. పెన్షన్ ఏమైనా వస్తుందా? వికలాంగుల పెన్షన్ ఏమైనా వస్తుందా? వీళ్ళకి అప్లై చేసారా? వీళ్ళిద్దరికి వస్తుంది. ఈయనకి అప్లై చేయలేదా మీరు? ఇప్పుడు ఆధార్ కార్డు ఇందు వస్తుంది. తమ్ముడు పచ్చదే మేడం ఆధార్ కార్డు. ఓకే, ఇన్ను పల్చగుంది కదా, దాంట్లో అటు ఇటు ఆధార్ కార్డు సంపాదించినా గానీ ఇంకా మన పర్సనల్ ఆన్లైన్ అప్లై చేసుకోవాలంటే కదా, ఇంకా ఇవ్వలేదు. దానివల్ల అది ఇంకా ప్రాసెసింగ్ లో ఉంది. అయితే బట్ ఇప్పుడు మీకు ఈయనకి ఎంత వస్తుంది వికలాంగుల పెన్షన్? ఎంత వస్తుంది ఇద్దరికి? 8000 వస్తుంది ఇద్దరు కలిపి. సో మొత్తం ఈయనకు ఒక 4000 పెన్షన్, ఈయనకు ఒక 4000 పెన్షన్ వస్తుంది. రేపు ఒకవేళ ఓకే అయితే ఈయనకి ఇంకొక 4000 పెన్షన్ వస్తుంది. ప్రస్తుతానికి మాత్రం ఇద్దరికి 4000 అంటే 8000 పెన్షన్ వస్తుంది. 500 సంపాదిస్తుంది. ఈ 8500 వీళ్ళకి మందులు కొనాలన్నా, తిండి పెట్టాలన్నా మంచిగా, లేకపోతే వీళ్ళకి ఏదైతే సంవత్సరానికి లెక్కలు ఉన్నాయో రెంట్ కట్టుకునేటి అలాంటివి చూసుకోవాలన్నా, లేకపోతే ప్రతిరోజు ఎన్నో అవసరాలు ఉంటాయి మనకి, ఒకటి కాదు రెండు కాదు. మరి ఇప్పుడు పిల్లల్ని కన్నప్పుడు వాళ్ళకి బట్టలు కొనాలి, తిండి కొనాలి, స్కూల్కి పంపాలి. స్కూల్కి పంపితే ఎంత గవర్నమెంట్ స్కూల్కి పంపినా ఏదో ఒకటి చిన్నదో ఏదో ఒకటి కొనాల్సి వస్తుంది. ఏ బుక్కులో పెన్నులో ఏదో రాసుకునేటివి చదువుకునేటివి ఇవి కాకుండా ఇంకెన్నో అవసరాలు ఉంటాయి ఒక ఫ్యామిలీ అన్నప్పుడు. సో ఇవన్నీ తీరాలి అని అంటే నిజంగా చాలా కష్టం. సో ప్రస్తుతానికి మీరు మెడిసిన్ వాడుతున్నారు అనేసి అన్నారు కదా, నిన్న నుంచి ఇయాలంటి నుంచి స్టార్ట్ చేశారు. ఎంత అయితే అంట మరి ఆ మందులకు పైసలు? నెలకి 9000 అన్ని కలిపితే కూడా మీకు వచ్చేది 8500 ఉన్నది కదా. ఇంజక్షన్లు, టానికలు, జోల్డోనేట్ అని ఒక ఇంజక్షన్ ఉంది, 2238 రూపాయలు దీని ఖరీదు. ఇలాంటి ఒక ఇంజక్షన్ ఎప్పుడు ఎన్ని రోజులకి ఇవ్వాలి? ఈ ఇంజక్షన్ మాత్రం 6 మంత్స్ ఒకటి మేడం. 6 మంత్స్ ఒక ఇంజక్షన్ ముగ్గురికి ఇవ్వాలి. సో ఇది ఈ టాబ్లెట్స్ రోజు వాడాలి, విటమిన్ డి, కాల్షియం టాబ్లెట్స్ ఇవి. ఓకే, కాల్షియం మ్యాక్స్. సో ఇట్లా సిరప్ బాబుకి, చిన్నబాబుకి, చిన్నబాబుకి ఇది కాల్షియం, ఫాస్ఫరస్ అన్నీ ఉన్నాయి, మెగ్నీషియం, జింక్, విటమిన్ డి3. ఇది ఒక సిరప్, ఇది రోజు వాడాలి. రోజు ఇది రోజు వాడాలి. ఇది 6 నెలల కోసం ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, రోజు వాడేది ఇది ఒకటి 207 రూపాయలు ఉంది, ఇది ఒకటి 187 రూపాయలు ఉంది.
సో ఇట్లాంటి మందులకే రోజుకే దగ్గర దగ్గర 500 ఈజీగా అయిపోతాయి. ఆమె సంపాదించే 500 ఇంకెక్కువనే అయితే నిజంగా చెప్పాలంటే. సో అంటే రోజు కొనకపోయినప్పటికీ వాళ్ళ వాడక 3 వాడాలి కాబట్టి, అంటే నాకు తెలిసి ఇది ఎంత 200 ml దీన్ని 5 ml రోజు ఇవ్వాలి. ఓ 4 రోజులు వస్తుందా ఇది? రాదు మేడం, 15 రోజులు వస్తుందా? 10-12 రోజుల మధ్యలో ముగ్గురికి వస్తాయి. ఒక్కరికి ఆ డబ్బా, ఒక్కరికి 15 రోజులు వస్తుంది. ఇట్లా ముగ్గురికి 3, ముగ్గురికి సెపరేట్ సెపరేట్ 3 కొరాల్సిందే. ముగ్గురికి 1 15 రోజులు వస్తుంది ఒక్కొక్కటి. అది మొత్తం మీద వీళ్ళకి మందులకే విపరీతంగా ఖర్చు అవుతుంది. అంటే దగ్గర దగ్గర ఈ మందులకు అన్నిటికీ కలిపి ఒక 9,000 దాకా అవుతుంది అన్నారు కదా, నెలకి 9,000 ఖర్చు వస్తుంది. సో నెలకి 9,000తో పాటు మళ్ళీ వీళ్ళకి కొంచెం కోడిగుడ్లు, పాలు కొంచెం బలమైనవి, అంటే వాళ్ళకి ఏదైతే డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ ఉందో అది పోయేంత వరకు వీళ్ళకి మీకు మెయిన్గా ట్రీట్మెంట్ ఇది అని చెప్పి మీకు అర్థమైందా సార్ చెప్పింది ట్రీట్మెంటు? డాక్టర్ చెప్పిన ట్రీట్మెంట్ ఏంటిది అని అంటే, మీరు ఈ మందులు ఇంజెక్షన్లు ఇచ్చుకుంటా పిల్లల్ని మంచి తిండి పెట్టి మంచిగా పోషక విలువలన్నీ అందేటట్టుగా చేసి వాళ్ళని కొంచెం స్ట్రాంగ్గా చేసుకుంటూ వస్తే వాళ్ళు బలంగా తయారయిన తర్వాత వాళ్ళ బొక్క సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది అనుకో ఆపరేషన్కి, అప్పుడు సర్జరీ చేయించవచ్చు. అంటే ఒక సర్జరీ చేయించడం కూడా దీనికన్నా నిజంగా చెప్పాలంటే ఈజీ కావచ్చు. ఎందుకంటే చాలామంది ఈ రోజులలో చాలా ట్రస్ట్లు, చాలా ఎన్జిఓలు, చాలామంది ముందుకు వస్తున్నారు. ఒక పిల్లోడికి మంచి సర్జరీ చేయిస్తే మంచిగా అవుతాడు, పిల్లోడు మంచిగా చదువుకుంటాడు, మంచిగా ఒక యూనో ది గ్రేట్ పర్సన్ టుమారో, రేపటి సిటిజన్షిప్లో ఒక మంచి పిల్లోడిని ఇచ్చినాం మనము అనే సాటిస్ఫాక్షన్ కోసం చేయించడానికి ఎంతోమంది రెడీగా ఉన్నారు. కానీ ప్రతిరోజు ఏవైతే అవసరం ఉంటాయో, ప్రతిరోజు వీళ్ళని చూసుకోవాల్సిన విధానంలో కావాల్సిన వస్తువులకి పెట్టాల్సిన పైసలు ఏవైతే ఉన్నాయో, ఇది ఇప్పుడు వీళ్ళకున్న మెయిన్ ప్రాబ్లం కదా. కాబట్టి మీకు హెల్ప్ కావాలా? డెఫినెట్గా. సో మరి మీకు ఆల్రెడీ ఒక సార్ హెల్ప్ చేస్తున్నారు, కానీ ఆయన క్లియర్గా చెప్పారు, స్పష్టంగా మీరు ఏదైతే సార్ చెప్పారో, ఆయన పేరు ఏందన్నారు? అరకపూడి రవి. రఘు సారా రవి సారా? రఘు. రఘు సార్. సో అరకపూడి రఘు సారు వీళ్ళకి బాగా హెల్ప్ చేస్తున్నారు ఆల్రెడీ, కానీ మెడిసిన్స్ ట్రీట్మెంట్ గురించి ఆయన చూసుకోగలుగుతారు. ఆయనకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఆయనకి ట్రస్ట్ ఉన్నంత మాత్రాన కేవలం 3 పైన స్పెండ్ చేయలేరు, ఎంతోమంది ఆయన దగ్గరకు వస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు, అందులో ఈ 3 ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు. సో ఆయన హెల్ప్ చేసేంత ఆయన హెల్ప్ చేస్తున్నారు, బట్ ఫిర్బీ ఈ హెల్ప్ ఆయనకి సరిపోదు. ఇంకొంచెం చేయూత ఉంటే వీళ్ళకి, వీళ్ళు డెఫినెట్గా ఈ ప్రాబ్లం నుంచి బయటకు వస్తారు, డెఫినెట్గా నువ్వు పోలీస్ అవుతావు. ఓకే, మీకు హెల్ప్ చేయడానికి నేను రిక్వెస్ట్ కొంతమందికి పెడుతున్నా. మీరెవరికి ఎవరికి పెడతారు రిక్వెస్ట్ మీకు హెల్ప్ చేయమని? రేవంత్ రెడ్డి గారు. తెలుసా నీకైనా? ఎవరైనా? సీఎమ్మా? ఓ, వీళ్ళు మంచి చదువుకుంటారు, మీకు స్కూల్లో ఈ ముచ్చట్లన్నీ చెప్తారనమాట, సీఎం ఎవరు ఏంది ఇంకా అన్నీ. సో అన్నీ బాగా గుర్తుపెట్టుకుంటున్నావు నువ్వు, చాలా షార్ప్ ఉన్నారు వీళ్ళు. అంటే బేసిక్గా ఫిజికల్లీ కొంచెం ప్రాబ్లం ఉంది వీళ్ళకి, తప్పితే దే ఆర్ అబ్సల్యూట్లీ మెమరబుల్ అన్నట్టు. అంటే చాలా మెమరైజ్ చేసుకోగలుగుతారు, అన్ని మనలాగానే కామన్గా బ్రెయిన్ బాగా ఉంది, బాగా చదువుకోగలుగుతారు, బాగా రేపటి రోజు ఒక పెద్ద స్థాయిలో ఉండే ఒక బ్రెయిన్ వీళ్ళకుంది. అంటే అంతగా చదువుకునే శక్తి వీళ్ళకుంది, అందరు నార్మల్ కిడ్స్ లాగానే వీళ్ళు కూడా ఉన్నారు. సో మరి రేవంత్ రెడ్డి అంకుల్కి రిక్వెస్ట్ పెడతారా? మీరు పెట్టండి, ఒకసారి రిక్వెస్ట్ చెప్పండి. మీరు రేవంత్ రెడ్డి అంకుల్ మాకు సహాయం చేయండి. రేవంత్ రెడ్డి అంకుల్ కంపల్సరీ సహాయం చేస్తాడు. పాపం రేవంత్ రెడ్డి అంకుల్కి అప్పట్లో ఒకసారి ఇట్లా యశోద హాస్పిటల్లో పోతుంటే ఒక ఆమె ఆడ బిల్ చూసారా మీరు? ఇది బిల్లు కట్టే కాడ వాళ్ళ కొడుకుకి జర ఎక్కువ బిల్లు అయిందని కష్టమైనప్పుడు రేవంత్ అన్న నాకు జర ఇట్లా కష్టం ఉందన్నా, నువ్వు ఒకసారి రా అన్నా అని ఏడిస్తే వెంటనే పోయిండు. చాలా మంచోడు ఆయన కాబట్టి తప్పకుండా. ఇప్పుడు మీరు మీ చిన్న వాయిస్తోని మీకు ఎంతో కష్టం ఉన్నప్పటికీ ఆయన గురించి తెలుసుకొని ఆయన అయితే హెల్ప్ చేస్తాడన్న ఒక ఆలోచన మీకు ఉంది చూసారా, అందుకైనా తప్పకుండా ఆయన మీకు హెల్ప్ చేస్తాడు, ఆయన హెల్ప్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నా. మా వైపు నుంచి మేము చేయాల్సింది కూడా మేము చేస్తాం, అండ్ డెఫినెట్గా మీ మినిస్టర్ గారితో కూడా నేను మాట్లాడతా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తారు, ఆయన కూడా మంచి స్పందిస్తారు. సో ఆయనతో కూడా మాట్లాడతా, తప్పకుండా మీకు ఏ విధంగా అయినా, అంటే ఫైనాన్షియల్లీ ముఖ్యంగా ఫైనాన్షియల్లీ మీకు హెల్ప్ అయ్యే విధంగా, మీరు మీ పిల్లల్ని మంచిగా సాక్కునే విధంగా, మంచి తిండి పెట్టి చూసుకునే విధంగా నేను మీకు హెల్ప్ చేయగలుగుతా.
సో తప్పకుండా చేస్తా. సరేనా, మీరు టెన్షన్ పడకుండా ఇదే శక్తితో ఏదైతే ఒక మనోబలం పెట్టుకొని మీరు ముందుకు పోతారో, మీ పిల్లలు కూడా అదే విధంగా అంతే స్ట్రాంగ్ ఉన్నారు. మీరు అంటే బేసిక్గా తల్లిదండ్రులు ఇంట్లో మాట్లాడేది పిల్లలపైన ఎఫెక్ట్ ఇస్తుంది. సో వీళ్ళు చాలా మంచిగా డీల్ చేస్తున్నారు పిల్లల్ని, పిల్లల్ని బాగా చూసుకోవడంతో పాటు మంచి మాటలు చెప్తున్నారు అనే విషయం అర్థమవుతుంది. అందుకోసమే పిల్లలకి ఎక్కడ కూడా నాకు ఇట్లుంది నేను వేరే వాళ్ళలాగా ఎందుకు లేను అన్న ఆలోచన ఎక్కడా లేదు. నేను ఇది అవ్వాలి రేపటి రోజు, నేను చదువుకోవాలి, నేను మంచిగా ఉండాలి, నేను ఇట్లా చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. మరి పెద్దగా అయిన తర్వాత మీ మమ్మీ డాడీని మంచిగా చూసుకుంటారా? చూసుకుంటా. పెద్ద కొడుకు ఫస్ట్ వాళ్ళకి ఎందుకు చూసినరా? సో మరి మంచిగా చూసుకోవడం అంటే ఎట్లా, మంచిగా ఎట్లా చూసుకుంటావు చెప్పు నువ్వు. మంచిగా అన్నం పెట్టి చూసుకుంటా. మంచిగా అన్నం పెట్టి చూసుకుంటావా? నీ దగ్గరనే పెట్టుకుంటావా? డాక్టరు పోలీసు ఇట్లా ప్రతి పిల్లలకి ఒక ఆశ, ప్రతి పిల్లలకి ఒక డ్రీమ్ ఏమంటారు కదా అట్లుంటది. సో వీళ్ళకి కూడా ఒక క్లారిటీ ఉంది, తప్పకుండా వాళ్ళ గోల్ని వాళ్ళు రీచ్ అవ్వాలి. రేపటి రోజు మిమ్మల్ని మీ ముగ్గురిని ఒక మంచి స్థాయిలో చూడాలని కోరుకుంటున్నాం మేము కూడా. ఓకే, సో తప్పకుండా నేను హెల్ప్ చేస్తాను. మీరు ఏడవకండి సార్ ప్లీజ్. పాపం ఆయన కొడుకు అనగానే పెద్ద కొడుకు ఒక మాట అంటే బేసిక్గా అంటారు కదా, పెద్ద కొడుకు తండ్రికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు, అంటే ఒక అండ. అలాంటి అండకి ఇంత ప్రాబ్లం పెట్టుకొని రేపు నా తల్లిదండ్రిని నేను బాగా చూసుకుంటా, ఇంత తిండి పెట్టి మంచిగా చూసుకుంటా అని చెప్పంగానే పాపం ఆయన ఏడ్చేస్తుండు ఇంతసేపటి వరకు ఏడవంది. ఏడవకండి సార్, అంటే వీళ్ళకి ఏడవకండి అని చెప్పనికి కూడా నాకు నోరొస్తలేదు. ఏం పర్లేదు, మీ అందరికీ మేమున్నాం, మీ మొత్తం ఫ్యామిలీకి మేమందరం ఉన్నాం. ఏడవద్దు, బాధపడద్దు, భయపడద్దు. ఎంతోమంది ఉన్నారు మీకు హెల్ప్ చేయడానికి, తప్పకుండా హెల్ప్ చేస్తాము. మీరు ఇక్కడ దాకా వచ్చిండ్రు, అక్కడి నుంచి అంత దూరం నుంచి ఇక్కడ దాకా మిమ్మల్ని ఏదో శక్తి తీసుకొచ్చింది. అదే శక్తితో అదే బలంతో మీరు ఉండండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది, మీ పిల్లలు బాగవుతారు. ఓకే, అదే ధైర్యంతో ఉండండి, ఏడవద్దు. దేవుడు ధైర్యం ఇస్తాడు సార్ పాపం వాళ్ళకి, కష్టంతో పాటు ధైర్యం ఇస్తాడు. అమ్మో చాలా రూపాయి సార్. నిజంగా మీరు పండ్లు అమ్మేటప్పుడు దాదాపు ఎన్ని కిలోలు ఉంటుంది ఆ గుట్ట? అంటే ఎంత తీసుకుంటే అంత, అంటే ఎంత మాక్సిమం కేజీ? అదే ఎన్ని కేజీల వరకు మోస్తారు మీరు మామూలుగా అయితే? ఒక 30 కిలోల పండ్లు మోసుకొని పోతారు మీరు? నెత్తి మీద మోస్తారా? ఇంతకు ముందు నెత్తి మీద పోసుకుంది కానీ బాగా నడు కింద కూర్చోవాలి. ఈ పిల్లోడు ఎంత బరువు ఉంటాడు చూపించరా? వెయిట్ మన పిల్లలకి చూస్తుంటారు కదా మామూలుగా. ఈ అబ్బాయి 35 దాకా ఉంటాడు, అబ్బాయి 20 ఉంటాడు, ఈయన 15 అట్లా ఉంటాడు, 15-17. అసలు వీళ్ళ బరువుని మోయడమే కాకుండా తల్లి పాపం కడుపులున్నప్పుడు మోసి, బయటికి వచ్చినాక మోసి, మళ్ళా వాళ్ళని మోసేటందుకు, వాళ్ళని చూసుకునేటందుకు పండ్లు మోసి, ఇన్ని విధాలుగా కష్టపడుతున్నావు నువ్వు. నీ కష్టం ఉత్తిగా పోదమ్మా, తప్పకుండా దేవుడు నీకు మంచి చేస్తాడు, తప్పకుండా మంచి చేస్తాడు. నువ్వు ఇంత కష్టపడ్డావు, నువ్వు మంచి ఉంటావు, నువ్వు బాధపడకు. ఏం లేదు మేడం, ఇంటి దగ్గర ఉండడానికి ఇల్లు కూడా లేదు, ఇల్లు మూడు రోజులు చచ్చిపోయినా ఇల్లు లేదు, అక్కడ పోయి బతకడానికి, వీళ్ళని చదువుకోవడానికి, వీళ్ళ తిండి పెట్టడానికి జరుగుతుంది. లక్షలలో అయింది మేడం అప్పు, అప్పు తీరేది ఎప్పుడు, వీళ్ళని మంచి చూసుకునేది ఎప్పుడు, ఇల్లు కట్టుకునేది ఎప్పుడు, అసలు మంచి ఉండేది ఎప్పుడు, అసలు వస్తుందా మంచి రోజు అని రోజు ఇదే ఏడుపు మేడం. వస్తుందమ్మా, ఏడవద్దు, ఏడిస్తే ఏం రాదమ్మా. నువ్వు ఎంత ధైర్యంగా ఇప్పుడు వరకు ముందుకు నడిచినవు, నీ పిల్లల్ని నడిపించుకున్నావు, అదే ధైర్యంతో నుండు ఇక్కడ దాకా వచ్చినావు. ఇక్కడ నుంచి నీకు మంచి రోజులు ఇంకా రావాలని కోరుకుంటున్నాను నేను కూడా. మేమందరం తప్పకుండా నీకు హెల్ప్ చేస్తాం. అంటే పడేటోళ్ళకి బాగా తెలుస్తుంది కదా, బేసిక్గా ఎవరికైనా ఎంత ఎంతైనా మనం చెప్పగలుగుతాం, కానీ వాళ్ళ సిచ్యువేషన్ల నుండి చూడలేము. వాళ్ళ బాధ, వాళ్ళ నొప్పి, వాళ్ళు అనుభవిస్తున్నది ఎంత చెప్పినా ఎంత చూసినా తక్కువనే. గట్టిగా ముద్దు ఎత్తుకోవడానికి చెయ్యనిరుగుతుంది, కాళ్ళ నిరుగుతుంది, ఇంకొకరు ఎత్తుకునేది లేదు, ఇంకొకరు పట్టుకునేది లేదు, మేమే ఎత్తుకోవాలి, మేమే చూసుకోవాలి.
ఒక్కసారి ఒక కాలు ఇరిగిందంటే ఇరిగిన కాంచి అది నయమైందాక ఒక 20-30 వేలు అవుతుంది. ఒక్కొక్కరికి కనీసం ఒక్కొక్క 10 సార్లు ఇరిగిందంటే కాలు కానీ చెయ్యి కానీ ఏ పాటు గట్టిగా లేదు, మొత్తం లూజు. మీ అత్త మామ మీ అమ్మ నాన్న ఎవరు లేరా? ఎవరు లేరు మేడం, ఉన్నారు అమ్మ నాన్న ఉన్నారు, అత్త ఉంది కానీ ఎవరు చూడరు ఎవరు రాదు. మాదే కష్టం, మేమే వాళ్ళకి పెట్టేసాం, మరి వాళ్ళకి లేదు వీళ్ళకి లేదు, ఎవరు చూడరు మేడం. అంతా మేము చూసుకోవడం, మేము చేసుకోవడం. ఆ సార్ రాకపోతే ఇక్కడ రాకపోయినా వచ్చేటోళ్ళం కాదు, ఆ మెడిసిన్ కూడా ఇచ్చేటోళ్ళం కాదు. ఆ సార్ వచ్చి ముందుకు వచ్చి సార్ సాయం చేయడం వల్ల ఇక్కడ రాకొచ్చిన ఆ మెడిసిన్ తీసుకున్నాం. సారే డబ్బులు కట్టి మెడిసిన్ ఇప్పించాడు. తప్పకుండా మీ మీ ఎమ్మెల్యేకి మీ మినిస్టర్కి కూడా మేము కంపల్సరీ మాట్లాడతాము. వాళ్ళు ఇప్పుడు ఎట్లాగో ఎలక్షన్స్కి ముందు కాబట్టి వాళ్ళు మీటింగ్లల్లా ఇవన్నిట్లల్లా ఉంటారు, కొంచెం బిజీగానే ఉంటారు. కానీ మేము ఎట్లయినా రేపొద్దున వరకైనా సరే వాళ్ళని కంపల్సరీ రీచ్ అయ్యి ఫోన్ మాట్లాడి మీ పరిస్థితి ఇది అన్న విషయం చెప్పి మీ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మిమ్మల్ని కల్పించి మీకు ఏదో ఒక విధంగా సహాయం అయ్యేటట్టు మేము చూస్తాం. దానికి మీరు మీరు ఏడవద్దు, మీరు ప్రతిరోజు ఓ బాధ పెట్టుకోవద్దు, ఓ చింత పెట్టుకోవద్దు. ఎంత ధైర్యంగా ఉన్నారో ఇప్పుడు దాకా అంత ధైర్యంగా ఉండండి, సరేనా? ఓకే, హ్యాపీ. అమ్మని ఏడవద్దని చెప్పాలి, చెప్పు. ఎందుకు ఏడుస్తుంది అమ్మ? ఎందుకు ఏడుస్తుంది అమ్మ? మీకు మీకు నయం అవ్వాలనా? ఏడుస్తే నయం అయిపోతుందా? మేము నడవలేక అంటున్నాం. మేము నడవలేక నాది. ఓహో, నీకు నడవనీకి వస్తలేదని అమ్మ ఏడుస్తుందా? మరి ఎప్పుడు నడుస్తావు? మరి నడుస్తావా? తొందరలో నడుస్తావా? వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. ఎంత అయింది అప్ప? ఎంత అయింది? 7.5 లక్షల ఒక కాలు ఇరిగితే ట్రీట్మెంట్ అయిపోయినాక ఎంత అవుతుంది? ఒక్కొక్క మనిషికి చేతులు, రెండు కాళ్ళు, రెండు చేతులు అన్ని ఇరిగినాయి. ఇంట్రెస్ట్ కడుతున్నారా దానికి? ఇంట్రెస్ట్ కట్టడం, చేయిన కష్టం ఇళ్ళకి పెట్టడమే సరిపోతుంది. ఎన్ని రోజులకు ఒకసారి ఇట్లా వీళ్ళకి చేతులు కాళ్ళు ఇరగడం ఇలాంటివన్నీ? రోజులనేం లేదు మేడం, ఇంకా వాళ్ళు గట్టిగా కొంచెం అటు ఇటు పాకినా, కొంచెం బరువు పెట్టినా ఎమ్మటైనా, ఎవరైనా తెలియని వాళ్ళు వచ్చి ముద్దుకి ఇట్లా చేయబట్టి ఇట్లా గుంజినా ఎమ్మటే, ఏది సక్కినే ఉన్నా మేడం పుట్టినప్పుడు ఇట్లా మధ్యలో ఇరిగే ఇట్లన్నీ వంకూర్లు వచ్చినాయి. ఇంకా వీళ్ళకి విపరీతం నొప్పి అవుతుందేమో ఇరగంగానే. ఏంటనే చెప్తారా వీళ్ళు? తెలిసిపోతుంది అనమాట. ఇరగంగానే చేయాలేయడం, అనమాటి హాస్పిటల్ తీసుకో తెచ్చేది తీయడం, ఇరగడం, సిమెంట్ కట్టలేయడం, ఇట్లా అతుక్కుంటున్నాయి. కానీ ఇంకొంచెం కాల్షియం డెఫిషియన్సీ ఉంది కాబట్టి ఇంకా జర కాల్షియం పెరగాలి. అతుక్కుంటుందిలే కానీ మళ్ళీ అదే ఇరిగిన ప్లేస్ మళ్ళీ కొంచెం బలో పెట్టగానే ఏమంటే మళ్ళీ అదే ప్లేస్ లో ఇరగడం, మళ్ళీ ఎక్కడ తిరిగిందో మళ్ళీ ఎన్నిసార్లు తిరిగిందో అదే ప్లేస్ మళ్ళీ కొత్త ప్లేస్ ఇరగడం మళ్ళీ. హలో సార్, నమస్తే. నమస్తే సార్, నేను రామలమ్మని మాట్లాడుతున్నా సార్, సుమన్ టీవీ నుంచి. చెప్పమ్మా. సార్, ఒక సమస్య గురించి చెప్పడానికి ఫోన్ చేసిన సార్ నేను మీకు. చెప్పండి. నల్గొండ జిల్లా బొల్లెపల్లి ఊర్లు ఉంటారు సార్ వీళ్ళు, బొల్లెపల్లి గ్రామంలో ఉంటారు. ఒక ఫ్యామిలీ, వీళ్ళకి 3 కొడుకులు, లక్ష్మి నరసింహులు అని 2 దంపతులు. అలాగే 3 కొడుకులు, 3 కూడా జెనెటిక్ ప్రాబ్లం ఉంది సార్. బాగా అసలు ఎట్లా అంటే ముట్టుకుంటే చేతులు కాళ్ళు ఇరిగిపోతాయి అన్నట్టు, అంత దారుణమైన పరిస్థితులు ఉన్నారు వాళ్ళు. అయితే లాస్ట్ టైం మేము నల్గొండ డిస్ట్రిక్ట్ వచ్చి అక్కడ మేము ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది. వీళ్ళ పైన చేసినప్పుడు ఒక ట్రస్ట్ వాళ్ళు రియాక్ట్ అయ్యి కొంచెం మెడిసిన్ ఇలాంటివి వాళ్ళకి సహాయం చేస్తున్నారు. ఒక్కసారి మీరే మాట్లాడండి సార్, నేను ఇస్తా వాళ్ళకి. ఒక్కసారి మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఏం పేరమ్మా? లక్ష్మి సార్. ఎక్కడ ఉంటారు మీరు? బొల్లెపల్లి సార్, బొల్లెపల్లి గ్రామంలో ఉంటాం. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి సాగర్ పక్కన శ్రీరాంపల్లిలో ఉంటున్నాం. 5 సంవత్సరాలు దాటింది సార్. మాదే సార్ బొల్లెపల్లి, ఇక్కడే మొత్తం ఇక్కడే ఉంటున్నాం. గానీ ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ఉంటున్నాం. బతకడానికి పోయినాం సార్. అక్కడ
పుట్టపాప వాళ్ళందరూ మా పాలు పుట్టపాప పుట్ట యాదగిరి వాళ్ళందరూ మా పాలు ఎక్కడోళ్ళం సార్ ఎక్కడోళ్ళం సార్ నేను హెల్ప్ చేస్తాను మీ నెంబర్ నాకు మెసేజ్ పెట్టండి మీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను ఓకే సార్ అలా మేడం సార్ అలా నెంబర్ నాకు పెట్టియండి నేను వెళ్ళి నేను వాళ్ళని చూస్తాను సార్ తప్పకుండా సార్ మీరు తప్పకుండా వీళ్ళకి హెల్ప్ చేయాలి డెఫినెట్లీ సార్ డెఫినెట్లీ మీ హెల్ప్ కోసం మీరు చేసే హెల్ప్ని కూడా మేము కవర్ చేద్దాం అనుకుంటున్నాము దానికి కూడా పర్మిషన్ ఇవ్వండి ఓకే నేను లేను ఊరి పోయినాను 7th నాడు వస్తాను రాగానే ఓకే 6th నాడు మీటింగ్ 6th వస్తాను 6th మీటింగ్ చూస్తాను 7th నాడు వెళ్ళి ఓకే సార్ చాలా ఘోరమైన పరిస్థితి నేను 7th రోజున ఒక్కసారి బ్యాకప్ చేస్తా సార్ మా కాన్స్టెన్సీలో ఉండి ఉంటేనేమో నేను ఇప్పటికీ ఐడెంటిఫై చేస్తాను అవును అవును వాళ్ళు తాగళ్ళు ఉంటారు కాబట్టి మా నోటీసులకు రాలేదు అవును సార్ అవును వాళ్ళు మా కాన్స్టెన్సీలో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమున్నా మా నోటీసులు తీస్తారండి తప్పకుండా మీరు కలిసి వాళ్ళకు తప్పకుండా సార్ తప్పకుండా మేము మీరు హెల్ప్ చేస్తామంటే మీ వెనక కంపల్సరీ ఉంటాం మేము సుమంటి ఎప్పుడు ఉంది ఇప్పుడు ఉంటది ఎప్పటికీ ఉంటది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇంతకు ముందుకు ఆయన పేరు ఏం పేరు నకర్ కలిపోతుంది సిరిమర్తి లింగయ్య దగ్గరికి బుల్లపల్లి ఉంది సార్ సిరిమర్తి లింగయ్య దగ్గరికి వెళ్ళినాం సార్ మేడం ఒకసారి మేము అందరి దగ్గర ఆటో కట్టించుకొని వెళ్ళినాం సాయం పోతే చూసిండు సాయం చేస్తా అన్నాడు రేపు అన్నాడు మా అన్నాడు ఆయన రాలేదు ఆయన తీసుకోలేదు ఈసారి అట్లా జరగదు ఎందుకంటే వేముల వీరయ్య గారు అసలు ఆయన వీరేశం గారు ఒక మాట ఇచ్చిండ్రు అంటే చేస్తారు అని చాలా మంచి పేరు ఉంది ఆయనకి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను కూడా చెప్పిన ఇన్నో కదా మీరు మేము కలిసి చేద్దాము మీరు మా తోడుండండి అని కూడా ఆయన కూడా అన్నాడు కాబట్టి 7వ తారీఖు ఆయన వస్తాడంట మళ్ళీ తిరిగి ఆయన ఎక్కడికో బయటికి పోయిండు వేరే పని మీద 7వ తారీఖు రాగానే కంపల్సరీ మిమ్మల్ని కలుస్తా అంటున్నాడు సో మిమ్మల్ని కలిసి చూసి మీకు ఏం అవసరము ఏం చేయాలి ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది మాట్లాడి చేస్తాడు అప్పుడు మేము కూడా ఉంటాం మీ అంబడి బాధపడద్దు భయపడద్దు ధైర్యంగా ఉండండి మీ ధైర్యాన్ని ఇంకా పెంచుకోండి ఇప్పటి నుంచి ఓకే చాలా థ్యాంక్స్ అమ్మ మీరు ఈడదాకా వచ్చిండ్రు సుమన్ టీవీని నమ్మి వచ్చిండ్రు గతంలో మీరు సుమన్ టీవీని నమ్మినప్పుడు మీకు మంచి జరిగింది సో ఇప్పుడు కూడా మీరు సుమన్ టీవీని నమ్ముకున్నారు మా సార్ పరిచయం టీవీ ద్వారా మా ఈరోజు పొజిషన్లో మందులు ఇప్పించిండు మాకు అన్నింటిని ముంగల తిరిగి అన్ని చేయించిండు ఆ సార్ ద్వారా చాలా బాగానే ఉంది సో ఇప్పుడు కూడా మీకు ఇంకా రెట్టింపు సహాయం దొరుకుతుంది తప్పకుండా మీ పిల్లలు మంచిగా అవుతారు మీరు కూడా బాగుండాలి మీ పిల్లలు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సరేనా